లో చైనా ముందుకొచ్చి ఆక్రమించుకునే ప్రయత్నం చేసినప్పుడు భారతదేశం 70,000 మంది సైన్యాన్ని 68,500 మందిని ఎయిర్ లిఫ్ట్ చేశారంటే 80-65,000 మంది సైన్యాన్ని అక్కడ 28,500 మంది సైన్యాన్ని విమానాల ద్వారా అక్కడ విడిచిపెట్టారు. అంటే సాధారణంగా బై రోడ్డు వెళ్తే వారం 10 రోజులు పడుతుంటుంది, లేదా కనీసం 3-4 రోజులు పడుతుంది. ఈలోపుగా చైనా ఆక్రమించుకుంటుంది కాబట్టి విమానాల ద్వారా అక్కడ సైన్యాన్ని దించారు. వెంటనే మనకి పుల్వామా ఘటన గుర్తుకొస్తుంది. అక్కడ సైన్యం బై రోడ్డు వెళ్తుంటే విమానాలు అడిగినా ఇవ్వలేదన్నది. రెగ్యులర్గా తమ కార్యాలయాలకు వెళ్ళడానికి బై రోడ్డు కాకుండా బై ఫ్లైట్ వెళ్ళడం అంటే కింద ఉన్న తీవ్రవాదులకు భయపడినట్టు అవుతుంది. సైన్యం భయపడితే ప్రజలకి సైన్యం మీద నమ్మకం కోల్పోతుంది. బట్ ఇక్కడ ఏంటి, యుద్ధ వాతావరణమే వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడే ఎయిర్ లిఫ్ట్ చేస్తారు, అంటే విమానాల్లో తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేస్తారు. ఆ రోజున మోడీ సర్కార్ అయితే యుద్ధానికే సన్నద్ధమైంది అన్నటువంటి విషయాన్ని ప్రస్తుతం ప్రపంచమంతా కూడా గుర్తించి లెక్కలు విప్పి చెప్పుకుంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫీల్డ్ 80,000 ట్రూప్స్ టు ఈస్టర్న్ లడక్ ఆఫ్టర్ ద 2020 గాల్వన్ క్లాష్. ఇందులో వచ్చేటప్పటికి ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్ వాజ్ ఆల్సో ఎయిర్ లిఫ్టెడ్ టు ద రీజన్. ఇందులో డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే భారీ ఎత్తున ఆయుధాలు చేర్చింది అక్కడికి. ఐఏఎఫ్ నిరంతరం అక్కడికి సైన్యాన్ని తరలింపు ప్రక్రియలో పాల్గొంది. కాకపోతే చిట్ట చివరి నిమిషంలో ఏమైందో తెలియదు, కానీ యుద్ధం అయితే ఆగిపోయింది అన్నటువంటి లెక్క ఇప్పుడు అంతర్జాతీయ సమాజం చెబుతోంది.